హే హై వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మిచందు. సో ఈరోజు నాతో ఉన్నారు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్, అలానే మంచి యాక్టర్ కూడా. సో బేసిక్గా ఇలా చెప్తే చాలామంది గుర్తు పట్టలేకపోవచ్చు, కానీ ఏ బాబు లేగు అనగానే ఓకే ఆయన అని గుర్తుపట్టేస్తారు. అండ్ ఇప్పుడు నాతో ఉన్నాడు కిరీటి అన్న. కిరీటి అన్నతో ఒక స్మాల్ చిట్చాట్ అనమాట. కిరీటి అన్న, ఏమన్నా నవ్వుతున్నా? ఏమన్నా ఇంట్రడక్షన్? ఎలా నడుస్తుందన్న ప్రస్తుతానికి షూటింగ్స్ అవన్నీ ఎలా ఏంటి? ఆల్ గుడ్ భయ్య. ఇప్పుడు ప్రెసెంట్లీ ఫెబ్ 2 నేను చేసిన 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒకటి మెకానిక్ అని ఒక సినిమా ఉంటుంది, ఇంకోటి గేమ్ ఆన్ అని ఒక సినిమా ఉంది. అది కాకుండా కపుల్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. కొన్ని షూటింగ్స్లో ఉన్నాయి, కొన్ని పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాయి, కొన్ని డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసిన ఉన్నాయి, కొన్ని రిలీజ్కి రెడీగా ఉన్నాయి, కొన్ని రిలీజ్కి దగ్గరలో ఉన్నాయి. సో దేవుడి దయ. సో మొత్తం మీద కిరీటి అన్న అయితే ఖాళీగా లేడు. నెలలో ఎన్ని రోజులు ఖాళీగా ఉంటా ఉన్నా మామూలుగా? అలా ఎలా కౌంట్ చేయలేకపోయా నేను. అంటే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా ఎవరినైనా అడిగితే నాకు మంత్లీ 20 డేస్ షూటింగ్ ఉంటుంది సార్, 10 డేస్ నేను ఫ్రీగానే ఉంటాను అని అంటారు కదా. అలా ఏం మన అసలు నాకు తెలిసి నేను అంటే అతిశయోక్తి అనుకోవచ్చేమో కానీ అది ఎవరు చెప్పలేరు. అంటే పెద్ద పెద్ద ఆర్టిస్టులు, పెద్ద పెద్ద చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళకి కూడా దే కాంట్ ప్రాపర్లీ సే దట్ ఇన్ని రోజులు షూటింగ్ ఉంటుంది సార్, ఇన్ని రోజులు ఖాళీగా ఉంటాం, ఇన్ని రోజులు సోయన్స్ ఉంటుంది ఈ టైంలో, అలా ఎవరు చెప్పలేరు. అలా చెప్పలేని ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ. ఎందుకంటే సీరియస్లీ ఉంటే సడన్గా అన్నీ ఒకసారి వచ్చి రావచ్చు, లేకపోతే కొంచెం గ్యాప్ ఉండి రావచ్చు, యూ నెవర్ నో. అంటే షూటింగ్ షెడ్యూల్ బట్టి ఉంటుంది, షూటింగ్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటాయి కాబట్టి మన చేతిలో ఏముంటుంది భయ్య, అలా ఏం ఉండదు భయ్య, స్పెసిఫిక్గా షెడ్యూల్ ఏమి ఉండదు, అంతా ఫ్లెక్సిబులే. ఓకే, అలా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 10 ఇయర్స్ అంటే ఫీచర్ ఫిల్మ్స్ 10 ఇయర్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కలుపుకుంటే ఒక 12 ఇయర్స్. థియేటర్, నేను థియేటర్ చేసి వచ్చాడు, థియేటర్ బ్యాక్గ్రౌండ్, సో అవన్నీ కలుపుకుంటే యా. అంటే 2013లో కిరీటి అన్న ఉయ్యాల జంపాలతో ఎంట్రీ ఇచ్చాడు. ఉయ్యాల జంపాల ముందు ఒక సినిమా వచ్చింది భయ్య, సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా వచ్చింది. సెకండ్ హ్యాండ్లో సుబ్బారావు అని ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. నేను చాలా మంచి రోల్ అది, సుబ్బారావు రోల్. దాని తర్వాత డిసెంబర్ 13 వాజ్ సెకండ్ హ్యాండ్ రిలీజ్, డిసెంబర్ 25 వాజ్ ఉయ్యాల జంపాల రిలీజ్. సో ఉయ్యాల జంపాల కొంచెం గట్టిగా వెళ్ళింది కాబట్టి 2013కి ముందు అంటే సినిమాలకు రాకముందు. సో బేసిక్గా కిరీటి అన్న ఏంటి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సినిమాలకు వచ్చిన తర్వాత కూడా ఐ కంటిన్యూడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేను ఉద్యోగం చేసుకుంటూ షూటింగ్స్ ఉన్నప్పుడు లీవ్లు పెట్టుకుని, వీకెండ్స్ పెట్టుకుని షూటింగ్స్ ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తుంది అనమాట. బెంగళూరులో నేను జాబ్ చేసేవాడిని, జాబ్ చేస్తూ ఇది ఇక్కడ షూటింగ్ చేసేవాడిని. బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు వీక్డేస్లో జాబ్ చేసేవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్గా, వీకెండ్స్లో థియేటర్ అక్కడ అంటే డ్రామా బాగా ప్రాక్టీస్ చేసేటోడి అనమాట. సో దేవుడి దయ వల్ల తర్వాత థియేటర్ నుంచి షార్ట్ ఫిల్మ్స్ వచ్చి, షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఫీచర్ ఫిల్మ్స్, అలా అలా వీకెండ్స్లో చేసింది కెరీర్ అయిపోయింది. అంటే నా షార్ట్ ఫిల్మ్స్కి ఫిల్మ్స్కి మధ్యలో ఎప్పుడైనా సినిమాలకు ఆడిషన్స్కి వెళ్తాం, ఈ ఈ ఫేస్ ఫేస్ చేశారా? డెఫినెట్లీ ఉండడు ఆడిషన్స్, ఇప్పటికీ ఆడిషన్స్ ఇస్తాను నేను. సో ఆడిషన్స్లో తప్పేం లేదు, అంటే వాళ్ళు చూడాలి కదా. అంటే ఇప్పుడు ఆడిషన్స్ వేరన్నా, ఆల్రెడీ కిరీటి అన్న అంటే మాకు తెలుసు కాబట్టి డైరెక్టర్ ఫోన్ చేస్తారు, ఒకసారి రా కిరీటి ఈ క్యారెక్టర్కి నువ్వు ఉన్నావా, బట్ అప్పుడు వేరు కదా. అసలు లోపలికి వెళ్తామో పెద్ద గగనం కరెక్ట్ ఉందని తెలియటమే, బట్ ఆ ఫేసింగ్ ఎలా ఉండేది బా? అంటే అది కొంచెం స్ట్రగుల్ ఉండింది, బట్ ఒక రకంగా హెల్ప్ ఏమైందంటే నాకు నేను థియేటర్ నేర్చుకుని షార్ట్ ఫిల్మ్స్ చేయడం వల్ల షార్ట్ ఫిల్మ్స్ వైరల్ అయ్యాయి. సో షార్ట్ ఫిల్మ్స్ వైరల్ అవ్వడం వల్ల ఆ షార్ట్ ఫిల్మ్స్ చూసి నన్ను ఫీచర్ ఫిల్మ్స్లో తీసుకోవడం జరిగింది అనమాట. ఏం షార్ట్ ఫిల్మ్స్ అన్నది? అది హుస్సేన్ షాకిరన్ అని ఫస్ట్ డైరెక్టర్, అతను ఆయన సుకుమార్ దగ్గర రైటర్గా చేస్తున్నారు. ఆయన ఇప్పుడు డైరెక్షన్ కూడా చేయబోతున్నారు. సో ఆయన ముందు కూడా కొన్ని డైరెక్ట్ చేశారు. ఆయన వచ్చేసి నాతో ఒంటి గంట అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఒంటి గంట మధ్యాహ్నం అన్నా నైట్ అనుకున్నారా? నువ్వు ఇస్తావురా ఇలాంటివి ఒంటి గంట అని ఒక సినిమా పేరే ఒంటి గంట. ఓకే, సో ఒంటి గంట తర్వాత తరుణ్ భాస్కర్
అనుకోకుండా ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. సో అవి కొంచెం వైరల్ అవడం వల్ల అది ఫీచర్ ఫిల్మ్స్లో అవకాశాలు రావడం ఈజీ అయిందన్నమాట. సూపర్. అయితే ఇప్పుడు ఇంట్లో ఓకేనా? చాలామంది ఏంటంటే ఇండస్ట్రీ అనగానే కొంచెం భయపడతారు, మనకి ఎందుకురా జాబ్ చేసుకోమని. దగ్గర దగ్గర ఒక 10% ఇళ్లలోనే కొంచెం సపోర్ట్ చేస్తారు, మిగతా 90% మనలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిల ఇంట్లో కూడా జాబ్ జాబ్. సో కిరీటన్ ఇంట్లో ఎలా ఉండే? మా ఇంట్లో ముడ్డి మీద కొడతానే, నువ్వు ఉద్యోగం మానేస్తే మాత్రం నేను చంపేస్తాను, నేను నువ్వు ఏమైనా తగలాడు కానీ ఉద్యోగం మాత్రం మానకు, నువ్వు శుభ్రంగా హాయిగా ఉద్యోగం చేసుకునేవాడు మనకి ఎందుకురా సినిమాలు. బికాజ్ నోబడీ ఈజ్ దేర్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, నోబడీ సపోర్ట్ కానీ కాంటాక్ట్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏదన్నా తేడా వస్తే సపోర్ట్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ కానీ ఏది లేనప్పుడు అసలు ఎవరు తెలియని ఇండస్ట్రీకి నువ్వు వెళ్ళడం అవసరమా అని చెప్పి ఆ భయం ఉంటుంది కదా, ఆ భయంతో వాళ్ళు ప్రతిసారి వాళ్ళు చెప్పేవాళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ మేము అందరూ ఎట్లా అంటే సేఫ్ సైడ్ ఆలోచిస్తారు కదా, సో దే సేఫ్ సైడ్ చూసుకుని శుభ్రంగా జాబ్ చేసుకో అని చెప్పేవాళ్ళు అనమాట. ఒక 2-3 సినిమాలు చూస్తూ వెళ్ళినప్పటికీ వాళ్ళు కొంచెం సరే ఓకే అంటున్నారు, బట్ ఇప్పటికీ స్టిల్ దే విల్ హ్యావ్ దట్ ఫియర్, నువ్వు హాయిగా ఉద్యోగం చేసుకోని అంటుంటారు. మామూలుగా ఇంట్లో ఏమన్నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసేవాళ్ళన్నా సినిమా అంటే పిచ్చి ఉంది కొంచెం తగ్గించి? సినిమా అంటే పిచ్చి ఉంది నాకు చిన్నప్పటి నుంచి. చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం నాకు, చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారు అంటే నాకు పిచ్చి. నాకు చిరంజీవి గారు ఐ రియలీ అడోర్ రెస్పెక్ట్ అండ్ ఐ లవ్ హెమ్ ఏ లాట్. సో చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండ్ సినిమాలు అంటే చాలా ఇష్టం. అన్ని రకాల సినిమాలు చూస్తుంది, తెలుగు సినిమాలు, హిందీ, బాలీవుడ్ అన్నీ చూసేవాడిని అనమాట. సో సినిమా అంటే పిచ్చి, కానీ ఇండస్ట్రీకి వద్దామని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే నువ్వు నీవాడు చూస్తాడు రా, నువ్వు నీ మొహం వేసుకుని అనే ఫీలింగ్ అనమాట నాది. అసలు ఎవరికి తెలియదు నేను ఇండస్ట్రీకి వస్తానని, ఎవరు అనుకోలేదు, నేనే అనుకోలేదు. ఒకసారి నేను ఉద్యోగం చేయడం మొదలెట్టిన తర్వాత, ఎప్పుడైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం మొదలెట్టానో అప్పుడు అనిపించింది అనమాట, ఒక 1 ఇయర్ చేస్తున్నప్పుడు ఇది ఏంటిది కాతే ఇంకేమైనా చేయాలి మనం అని చెప్పి. దెన్ ఐ రియలైజ్డ్ లేదు మనం ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నా. ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎలా వెళ్ళాలి, యాక్టింగ్ అంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు ఈ ఫిల్మ్ స్కూల్స్ కంట థియేటర్ అంటే ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని చెప్పి థియేటర్ ఎక్కడైతే బాగుంటుంది ఇండియాలో అని వెతికితే ముంబై, కోల్కతా, బెంగళూరు చాలా బాగుంటుంది అని తెలుసుకుని బెంగళూరు అయితే కొంచెం అప్పుడప్పుడు ఇంటికి రావచ్చని ప్లాన్. సో పెద్ద ప్లాన్ ఇది. యా మరి బెంగళూరు వెళ్ళి బెంగళూరులో మరి బెంగళూరు వెళ్ళిన తర్వాత నువ్వు ఓన్లీ థియేటర్ చేస్తే నీకు రెంట్ ఎవడు కడతాడు, నువ్వు చచ్చినట్టు నీది నువ్వే చూసుకోవాలి కాబట్టి అంటే ఫాదర్ మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక సొంతంగా చేసుకుందామని వీకెండ్స్లో థియేటర్ చేస్తూ వీక్ డేస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకునేవాడు. సూపర్. అయితే ఓకే,